తెలంగాణ మధ్యాన్ని ఏపీకు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు ఎక్సెస్ అధికారులు. మొత్తం 400 మద్యం సీసాలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురుజాల సబ్స్టేషన్ పరిధిలోని దయదాఘాట్ భట్రుపాలెం ప్రాంతాల్లో జరిగిన ఎక్సెస్ దాడుల్లో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు అధికారులు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు అధికారులు. ఈరోజు అనగా 28 ఆగస్టు నెలలో ఈరోజు గురుజాల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐని నేను నా సిబ్బందితో గురుజాల మండలము బాపట్ల మండలము గురుజాల మండలము దాచిపల్లి మండలం రెండు మండలాల్లో దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో గురుజాల మండలంలో దైద గ్రామ శివారు అమరలింగయ్య స్వామి టెంపుల్ వద్ద షేక్ బాజీ సన్నాఫ్ రహీం అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. అతని దగ్గర 160 ఎన్డీపీఎల్ బాడీస్ దొరికినాయి. అందులో దీనికి సూత్రధారి అయిన షేక్ కాదిషా అనే అతన్ని నష్టపడి చెందిన అతన్ని ఇతను అదుపులో తీసుకోవాల్సి ఉంది. త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇది సిఐ నెంబర్ 143. తదుపరి చేసిన దాడుల్లో దాచిపల్లి మండలంలో భట్రపాలెం నుంచి శంకరాపురం వచ్చే రోడ్డు మార్గంలో కలవట్టు వద్ద తోట శ్రీమన్నారాయణ సన్నాఫ్ నాగేశ్వరరావు ఒంగోలు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని దగ్గర ఇతిహాస్ మోడల్ 2019 వెహికల్ ని సీజ్ చేయడం జరిగింది. ఈ కార్ నెంబర్ AP27CC6466. ఇతని దగ్గర 236 మద్యం సీసాలు పట్టుకున్నాం. ఈ మొత్తం కూడా తెలంగాణ మద్య సీసాలు. ఇందు మూలంగా మేము తెలియపరుచుతున్నానుగా ఇప్పుడు వరకు మేము చాలా వెహికల్స్ పట్టుకున్నాం. మనుషుల్లో చైతన్యం కలగట్లేదు. మీ అమూల్యమైన వాహనములు అనవసరంగా సీజ్ చేయబడతాయి, ఆక్షన్ చేయబడతాయి. కనుక మీరు ఈజీ మనీకి అలవాటు పడి తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అమ్మటం అనేది నేరము. స్టేషన్ బెయిల్స్ కూడా లేవు, అన్ని రిమాండబుల్ కేసులు. కనుక మీరు మద్యాన్ని అమ్ముకుని ఉండవలసిందిగా కోరుచున్నాం.